హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి బాత్రూంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బాగా మురికి పట్టి ఉన్న టైల్స్ని ఎలా సింపుల్ వేలో క్లీన్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. పైకి చెప్పుకోలేరు కానీ ఇలాంటి ప్రాబ్లం చాలామందికి ఉండే ఉంటుంది, అండ్ ఈ వీడియో కూడా చాలామందికి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా ఎస్పెషల్లీ ఏదైనా కొంచెం ఇబ్బంది పడ్డ విషయం ఉంది అంటే అది మా ఇంట్లో ఉన్న బాత్రూమ్ అండ్ దాని టైల్స్ అన్నమాట. సో అవి మేము ఈ ఇంటికి రాకముందే బాగా డ్యామేజ్డ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ మాకు వచ్చే వాటర్ కూడా ఏంటి అంటే సాల్ట్ వాటర్ అన్నమాట. సో టైల్స్ అనే కాదు, మనం యూస్ చేసే ఐటమ్స్ బకెట్లు కావచ్చు, మగ్స్ కావచ్చు, పీటలు కావచ్చు, ఆఖరికి సోప్ బాక్సెస్, ట్యాప్స్, అన్నీ ఎవ్రీథింగ్ కూడా అది ఫ్యూ వీక్స్లో వాడంగా ఏమైపోతుందంటే వైట్గా గార పట్టేసి స్కేలింగ్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో మనకి మార్కెట్లో దొరికే సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం హార్పిక్ అని, డోమెక్స్ అని, ఎస్పెషల్లీ బాత్రూమ్ క్లీనింగ్కి సంబంధించిన స్పెషల్ కెమికల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఎన్ని రకాలుగా యూజ్ చేసి ట్రై చేసినప్పటికీ కూడా పెద్ద రిజల్ట్ అయితే నాకు కనిపించలేదు. నాకైతే పర్సనల్లీ ఇంటిని నీట్గా ఉంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. నాకు డస్ట్ అలర్జీ ఉన్నప్పటికీ కూడా నేను ఎవ్రీ 2-3 మంత్స్కి ప్రతి ఒక్క రూమ్ క్లీన్ చేసేవి నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. అలాంటిది బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి నేను చేతులు ఎత్తేసాను ఒకనొక టైంలో. సో జస్ట్ నార్మల్ వీక్లీ వాష్ ఉంటుంది కదా, అది మాత్రం చేసుకొని కామ్ అయిపోయాను. అండ్ నాకు ఏంటంటే బయట వాళ్ళ దగ్గర పిలిపించి క్లీన్ చేపిస్తే బాగుంటుంది అన్న థాట్ కానీ వాటి మీద నమ్మకం కానీ నాకు కూడా ఎప్పుడు కలగలేదన్నమాట. బట్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి, మామూలుగా మనకి వీధిలో వస్తూ ఉంటారు కదండి, బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటాము అది ఇది అని చెప్పి, సో వాళ్ళు కూడా మనలాగే క్లీన్ చేస్తారు కదా అని నేను కామ్ అయిపోయేదాన్ని. బట్ ఈసారి ట్రై చేపించామన్నమాట. సో ఒక మనిషిని పిలిపించి, ఇంట్లో 2 బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క బాత్రూమ్కి ఇంత అని చెప్పి ఆయన దగ్గర క్లీన్ చేపించామన్నమాట ఫస్ట్ టైము. నిజంగా నేనైతే షాక్ అయ్యాను ఆ రిజల్ట్స్ చూసి. మామూలుగా ఆయనే చూసి షాక్ అయ్యాడు, ఏంటండి బాత్రూమ్ ఇలా ఉంది అంటే ఆయనే చెప్పాడనమాట. సో ఇది ఏదో ఫ్యూ మంత్స్లో ఫామ్ అయ్యి ఉండేది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అలానే అది బాగా గట్టిగా పేరుకుపోయి ఉండే మురికి అండ్ అయిన డ్యామేజ్ అని చెప్పి. సో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అడిగాడు, అండ్ మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ప్రొసీడ్ అయ్యామన్నమాట. మామూలుగా అయితే 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుందంట ప్రతి ఇంట్లో, బట్ ఇది కొంచెం హెవీగా ఉండేసరికి ఆయన ఆల్మోస్ట్ 4 అవర్స్ తీసుకున్నాడండి. అంటే ఒక్కొక్క బాత్రూమ్కి 2 అవర్స్ చొప్పున తీసుకున్నాడనమాట. నాకే పాపం అనిపించేసింది. సో ఆయన మొత్తానికి 2 అవర్స్ కష్టపడి నా లైఫ్లో నాకున్న ఒక పెద్ద నైట్ మేర్ని క్లియర్ చేసేసారనమాట. అండ్ నాకు చాలా చాలా రిలీఫ్గా అనిపించింది. సో ఇంతకీ ఆయన ఏమేమి ఐటమ్స్ వేసి యూజ్ చేశాడు అని మీ డౌట్ కదా, ఒకే ఒక్క ఐటెం యూజ్ చేశాడండి. బట్ ఆ ఐటెం ఉంటుంది అని మనలో చాలామందికి ఐడియా కూడా ఉండిండదు. మార్కెట్లో నేను కూడా టైల్స్ క్లీన్ చేసే లిక్విడ్స్ 1-2 ట్రై చేశాను. అమెజాన్ నుంచి కూడా నేను ఒకటి తెప్పించాను. అండ్ అదేంటంటే ఒక కొంతవరకు 20-30% క్లీనింగ్ అయితే ఇచ్చింది. సో దాని రివ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్న సమయంలో నాకు ఈయన నిజంగా ఒక మిరకిల్ లాగా కనిపించాడనమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆయన యూజ్ చేసిన లిక్విడ్ అయితే ఇదే. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 80 రూపీస్ అండి. మీకు ఎవ్రీ టైల్స్ క్లీనింగ్ షాప్లో దొరకచ్చు అని అనుకుంటున్నాను, బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన అడిగి తెలుసుకున్నాను డీటెయిల్స్ అన్నమాట. సో వాళ్ళకైతే ఒక బాటిల్ 40 రూపీస్కే వస్తుంది, అంటే హాఫ్ రేట్కే వస్తుంది. సో ఇది ఏంటి అంటే మీ టైల్స్ మీద ఉన్న మురికిని బట్టి. నేనైతే ఏమనుకున్నానంటే టైల్స్ పైన గార మొత్తం పోయిందేమో, అది ఇంకా రీప్లేస్ చేయలేము అన్న ఫీలింగ్లో ఉన్నాను. బట్ అదంతా మురికి అని ఈయన వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. అది కూడా చాలా టైం పట్టిందండి క్లీన్ చేయడానికి. ఫస్ట్ అదొక యాసిడ్ అన్నమాట, భయంకరమైన స్ట్రాంగెస్ట్ యాసిడ్. నిజంగా అది టచ్ చేస్తే కూడా మనకి హీట్ అయిన సెన్సేషన్ వస్తుంది. వీళ్ళకి ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి బాత్రూమ్ క్లీన్ చేసే అలవాటు అంట. సో ఆయన చెప్పులు కూడా వేసుకోకుండా ప్రొసీడ్ అయిపోయాడు. సో అవి నేలపైన అండ్ వాల్ ఎక్కడైతే టైల్స్ ఉన్నాయో అక్కడంతా అప్లై చేసేసి అట్లీస్ట్ 1 అవర్ అలానే వదిలేసి, ఆ తర్వాత బాగా ఎక్కువ బ్రషింగ్ చేసి క్లీన్ చేస్తే కనుక అది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఎవరికన్నా ఈ వీడియో అండ్ ఆయన యూజ్ చేసిన ప్రోడక్ట్ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ఎస్పెషల్లీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ అతను యూజ్ చేసిన ఐటమ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ నార్మల్ పెయింట్ బ్రష్ యూజ్ చేశాడు, అండ్ మరి ఎక్కువగా హార్డ్గా ఉండే స్కేలింగ్ని లైట్గా ఒక మెటల్ లాంటి ఐటెంతో కొడుతూ వచ్చాడనమాట. స్మూత్గా కొడుతూ వచ్చాడు టైల్స్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా.
ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చండి. సో ఎంత థిక్గా ఉన్న స్కేలింగ్ అయినా కూడా ఆయన ఓపిక్గా 2 అవర్స్ కష్టపడి మొత్తం రిమూవ్ చేసేసాడు ఆల్మోస్ట్ 99%. అండ్ నాకైతే ఏదో కొత్త బాత్రూంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. సో ఇంత కష్టపడ్డాడు, సో ఇతను ఎంత పేమెంట్ తీసుకున్నాడని మీకు డౌట్ రావచ్చు. నార్మల్గా బాత్రూమ్స్ క్లీనింగ్ అయితే జనరల్గా 150 నుంచి 200 తీసుకుంటారంట. బట్ ఇది కొంచెం హెవీ వర్క్ కాబట్టి మేము 600 చొప్పున 2 బాత్రూమ్స్కి 1200 ఇచ్చాము. సో ఫస్ట్ టైం కాబట్టి అంత కాస్ట్. అండ్ 2 మంత్స్కో 3 మంత్స్కో మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే 150-200కి అయిపోతుంది పని. అండ్ ఆయన ఏం చెప్పాడంటే ఎస్పెషల్లీ మార్కెట్లో దొరికే కెమికల్స్ కానీ అవి ఏవి వేయొద్దండి, జస్ట్ సర్ఫ్ వేసి వారానికి ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోండి, లేదంటే బ్లీచింగ్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. సో నాకైతే చాలా రిలీఫ్గా ఉందండి. ఈ 2 ఏళ్లలో నేను ఆల్మోస్ట్ కెమికల్స్కే 1200 పెట్టేసి ఉంటాను. సో ఇంత రిలీఫ్ నాకు ఎప్పుడు రాలేదన్నమాట. ఇలాంటి ప్రాబ్లం మీలో కూడా ఎవరికో ఒకరికి ఉండే ఉంటుంది కదండి. సో ఈ కెమికల్ మీ లోకల్ ఏరియాలో దొరుకుతుందేమో కనుక్కొని ఒకసారి మీరు కూడా క్లీనింగ్ని ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.